నమస్తే ఆంధ్రప్రదేశ్ ఛానల్కు స్వాగతం. కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్. మన రాష్ట్రం మన వార్తలు. ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం నాగంపల్లి గ్రామంలో జరిగిన తండ్రి హత్యకు పాల్పడిన కొడుకు సంఘటనలో భాగంగా కొడుకు వెంకటరాజు పోలీసుల ఎదుట లొంగిపోయిన సంఘటన చోటు చేసుకుంది. గత నెల 28వ తారీఖు జరిగినటువంటి ఘటనలో నిందితుడు వెంకటరాజు తనకు తానే లొంగిపోయాడని పొదిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్ అన్నారు. మీడియా సమావేశంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్ మాట్లాడుతూ తన తండ్రి పూటుగా మద్యం సేవించి కుటుంబంలో గొడవలు తెస్తున్నాడని, ఎన్నోసార్లు చెప్పి చూసినా వినలేదని, ఆ రోజు కూడా రాత్రి మద్యం సేవించి తనపై దాడికి పాల్పడ్డాడని, అడ్డు వచ్చిన తన తల్లిపై కూడా దాడికి పాల్పడడంతో తట్టుకోలేక పక్కనే ఉన్న కొడవలతో తీసుకుని దాడి చేయడం జరిగిందని, తనకు తానే తప్పు ఒప్పుకొని లొంగిపోయాడని మీడియా సమావేశంలో సిఐ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కొనకనమిట్ల ఎస్ఐ శివ కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. గత నెల 28వ తారీఖు రాత్రి 8:30 గంటల సమయంలో కసివిసి పాపయ్య అనే నాగంపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి బాగా తాగి వచ్చి వాళ్ళ భార్యని వేధిస్తుంటే కత్తి తీసుకోవడానికి తీసుకొని ఆ మీదకి వెళ్ళిపోయేలాగా అతని కొడుకైన వెంకటరాజు ఆ సమయంలో ఉండి అడ్డుకొని ఇది అడ్డుకోక అతని చెస్ట్ మీద కత్తితో బలమైన గాయం కలుగు చేశాడు. దానికి అతను కోపంతో అతని మీద తండ్రి మీద దాడి చేసే క్రమంలో తల్లి భయపడి ఇంట్లోకి వెళ్ళింది. ఆ తర్వాత అదే కత్తి తీసుకొని తండ్రిని తల మీద నరికి చంపడం జరిగింది. తర్వాత బంధువులందరూ కూడా వాళ్ళ తండ్రి కింద కత్తి పడిపోయి ఉంటే ఆ కత్తి మీద పడిపోయినాడని, ఇది యాక్సిడెంటల్గా జరిగిందని చెప్పి చెప్పడంతో వాళ్ళంతా కూడా ఇది యాక్సిడెంటల్గా కింద పడి మా నాన్న చనిపోయాడని చెప్పడం జరిగింది. దానిపైన అనుమానాస్పద స్థితిలో వృద్ధుడు మృతి అనే కేసు నమోదు చేసుకొని ఈ గాయాలన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది. నోట్ చేసుకొని ఒక గాయమే కాదు, 2-3 గాయాలు తల మీద ఉండడంతో వాటి అన్నిటి గురించి కూడా నిశితంగా పరిశీలించి పోస్టుమార్టం రిపోర్ట్లో, అలాగే మిగతా సాక్షులు విచారించుకునే క్రమంలో అతనికి భయం వేసి ఇతను నేనే చేశానన్న విషయం పోలీసుకి తెలిసిపోయిందని చెప్పి ఈరోజు విఆర్ఓ ద్వారా పోలీసు అధికారులకు పోయి తను చేసిన నేరం పూర్తిగా ఒప్పుకోవడం జరిగింది. తన తండ్రిని తానే తాగి నివసం చేస్తుంటే నరికి చంపినానని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. దాని మీద ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ తాను పంపిస్తాను.